హాయ్ ఫ్రెండ్స్, సుధీర్ అన్న జర్నీ 2020 వల్ల మామూలు స్పీడ్ లేదు. ఒక స్టార్ హీరో మూవీ రిలీజ్ అయ్యి ఆ సినిమా హిట్ అయితే గానీ అందరూ ఆ హీరో గురించి మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు. మళ్ళీ ఇంకో మూవీ వస్తే గానీ ఆ హీరో గురించి మాట్లాడుకోరు. కానీ సుధీర్ అన్న పేరు మాత్రం 365 డేస్ మార్ మ్రోగుతూనే ఉంటుంది. సుధీర్ అన్నకి 2021 సంవత్సరంలో వచ్చిన అవార్డ్స్ మరే బుల్లితెర ఆర్టిస్ట్ కి రాలేదు. ఏ అవార్డ్స్ ఫంక్షన్ జరిగినా మొదట వినిపించే పేరు సుధీర్ అని. సో అంతలా సుధీర్ పేరు ఆడియన్స్ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. సో మీరు బాగా గమనించినట్లయితే సుధీర్ అన్న ఈ ఇయర్ లో 2 సినిమాలు 3 షోస్లలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇంత బిజీ లైఫ్ లో కూడా ఎక్కడా డౌన్ కాకుండా ఒకే లెవెల్లో తన పని తాను చేసుకుంటూ హ్యాపీగా ముందుకు సాగుతున్నారు. సుధీర్ అన్నకి ఉన్న మెయిన్ వెపన్ ఆయన ఫ్యాన్స్. సుధీర్ అన్న ఫ్యాన్స్ మామూలు ఫ్యాన్స్ కాదు, డై హార్ట్ ఫ్యాన్స్. ఏ షోస్లలో అయినా కానీ, సినిమాల్లో అయినా కానీ, యూట్యూబ్లో ఏ వీడియో అయినా కానీ కింద కామెంట్లో మాత్రం జై సుధీర్ అన్న అని మాత్రం పక్కాగా ఉండాల్సిందే. సో తాజాగా రిలీజ్ అయిన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమోలో సుధీర్ అన్న హైలైట్ అయి కనిపించారు. ఎస్డిసిలో వారం వారం ఒక కొత్త సెలబ్రిటీతో ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటారు. సో అలా ఈసారి ఇండిపెండెంట్ డే సందర్భంగా సీనియర్ హీరోయిన్ ఆమని గారు శ్రీదేవి డ్రామా కంపెనీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రావడంతో సుధీర్ అన్నని పొగడ్తలతో ముంచెత్తింది. బుల్లితెరపై సుధీర్ నాకు బాగా తెలిసిన వ్యక్తి అంటూ ఆమని గారు ఆకాశానికి ఎత్తేశారు. ఈ సీన్స్ లో బుల్లెట్ భాస్కర్ ఆమని గారిని ఎలా తెలుసు మేడం అనగానే ఆమని గారు చావు కబురు చల్లగా మూవీ కింద కామెంట్ లో సుధీర్ ఉన్నాడని చెప్పేసి తెలివిగా సమాధానం ఇచ్చారు. దీంతో బుల్లెట్ భాస్కర్ ఇంకా జురాసిక్ పార్క్, గాడ్జిల్లా మూవీస్ కింద కూడా జై సుధీర్ అన్న అని చెప్పేసి కామెంట్ చేస్తారంటూ పంచి పేల్చారు. సో దీనికి సుధీర్ అన్న ముఖంలో వెలుగులు చూడాలి. అబ్బో, ఈ సీన్ లో సుధీర్ అన్న చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ మధ్య తెలుగులో కామెడీ చేస్తే కన్నడలో కామెంట్స్ రావడం ఏంటి అన్న వీడియో ఫుల్ గా వైరల్ అయింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా వైరల్ అవుతుంది. సో మొత్తానికి సుధీర్ అన్న ఫ్యాన్స్ అంటే ఏంటో అందరికీ అర్థమయ్యే రీతిలో శ్రీదేవి డ్రామా కంపెనీలో మరోసారి రుజువైంది. సుధీర్ అన్నకి బేసిక్ గా ఇలాంటివి చెప్పుకోవడం ఇష్టం ఉండదు. ఎదుటి వ్యక్తి చెప్పే మాటల్లోనే సుధీర్ అన్నకి ఫుల్ హ్యాపీస్ ఇస్తాయి. అందుకే సీనియర్ హీరోయిన్ ఆమని గారు ఒక్కసారి అలా అనేసరికి మీకు దండం మేడం అంటూ ముసిముసి నవ్వులు నవ్వారు. సుధీర్ అన్న ఎప్పటికీ ఇలాగే హ్యాపీగా ఉండాలని ఆ దేవుని కోరుకుందాం. మరి మీ అభిప్రాయం ఏంటి అనేది కింద కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్.